నేను ఎక్కువగా చూసిన దాంట్లో ఈ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ టచ్ చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఓకే, నేను ఇద్దరు ముగ్గురుతోనే మాట్లాడాను, ఎక్కువ మందితో నేను మాట్లాడలేదు. సో వాళ్ళకి ఏంటంటే నేను క్లియర్ కట్గా చెప్పాను మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అంటే ఏంటి, అండ్ ఏ విధంగా ఈ ట్రాన్సిషన్ కీవర్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు దాంట్లో కొన్ని ట్రాన్సిషన్ కీవర్డ్స్ ఉంటాయి, అవి కంపల్సరీ యాడ్ చేయాలి. చాలా మంది మిస్ చేస్తున్నారు. ఓకే, ఇన్ కేస్ మీరు కూడా మిస్ చేసి ఉంటే ఆన్సరేటింగ్ ఫ్లో అనేది ఖచ్చితంగా మీరు మిస్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ క్లియర్ గా ఇచ్చింది ఏంటంటే ఏపీపీఎస్సీ ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ లో కోహరెంట్రీ అండ్ సీక్వెన్షియలీ. ఓకే, సో ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ట్రాన్సిషన్ కీవర్డ్స్ అనేది కంపల్సరీ అక్కడ మీరు జోడన్ చేయాలి, కంపల్సరీ అక్కడ మీరు రాయాలి. ఓకే, అప్పుడే మీకు ఈ పదవి ఏదైతుందో కోహరెంట్రీ అండ్ సీక్వెన్షియల్ అనే దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక వెల్ సీక్వెన్స్ లేయర్ లో మీరు తీసుకెళ్తున్నట్టు ఉంటుంది ఎస్ఏ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వెల్ ఆర్గ్యుడ్ పీస్ ఆఫ్ రైటింగ్. ఇప్పుడు చాలా మంది అంటే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది రైట్ వేలో ప్రెజెంట్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వెల్ ఆర్గ్యుడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అంటే ఇది రాసేటప్పుడు మీకు ఏంటంటే కనీసం మీ దగ్గర 3 సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఓకే, అది కూడా ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా బ్యాలెన్స్గా ఉండాలి. సో ఒకదానికి ఒకదానికి ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో టూ మచ్ నెగటివ్స్ అండ్ టూ మచ్ పాజిటివ్స్ అనే ప్రాబ్లమే. ఓకే, అందుకే మీకు ఇక్కడ ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో చెప్పాలంటే 3 సాలిడ్ ఎగ్జాంపుల్స్ విత్ బ్యాలెన్స్ ఆర్గ్యుమెంట్స్ అయితే మీద ఉండాలి. 3 సాలిడ్ ఎగ్జాంపుల్స్ మీద ఉంటే మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది రాయగలరు. ఓకే, సో అందుకే ఇక్కడ ఏంటన్నారు ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ లో ఎబిలిటీ టు కంపోజ్ ఏ వెల్ ఆర్గ్యుడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అన్నారు. ఇది ఫస్ట్ క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది మీకు ఏపీపీఎస్సీ. కాబట్టి దీన్ని బీట్అవుట్ చేయడానికి మీ దగ్గర ఏముండాలి, ఈ 3 సాలిడ్ ఎగ్జాంపుల్స్ విత్ బ్యాలెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవి మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఇది కూడా చాలా మంది ఆన్సర్ స్క్రిప్ట్స్ మిస్ కొట్టారు. ఓకే, ఇది కూడా నేను చెప్పాను, ఒక ఇద్దరితో మాత్రమే చెప్పాను ఇది ఎలాగో అప్రోచ్ ఉండాలని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ కోహరెంట్రీ అండ్ సీక్వెన్షియలీ. సో ఇక్కడ ఏంటి, ఒక లాజిక్ అనేది ఉండాలి, ఒక ఎనాలిసిస్ అయితే ఉండాలి. ఓకే, అండ్ దాని ఫ్లో అనేది కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇష్యూ రాస్తున్నప్పుడు ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఒక సబ్ డైమెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడేంటి ఎవరికి ఏ విధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇప్పుడు 8 డైమెన్షన్స్ ఉన్నాయనుకోండి, అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో ఇప్పుడు 8 డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో 8 డైమెన్షన్ ఉన్నాయి. సో దీంట్లో మళ్ళీ ఒక 2-3 సబ్ డైమెన్షన్స్ అనేది యాడ్ చేస్తాను, అంటే ఇది నా పర్సనల్ స్ట్రాటజీ. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే ఒక 15-20 సబ్ డైమెన్షన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ముందు అనుకున్నామో నాలెడ్జ్ అవేర్నెస్ ఆఫ్ రిలేటివ్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా టచ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇలాగ ఒక్కొక్క పార్ట్ని హిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్ని మనం బాగా అట్రాక్ట్ చేయాలి. ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆన్సర్ స్క్రిప్ట్ చదివే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలంటే ఏపీపీఎస్సీ తరఫు డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్కటి హిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో అది ఒకటి మీరు ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కోహరెంట్రీ అండ్ సీక్వెన్షియల్ అన్నారు. సో ఒక లాజిక్ ప్రకారంగా మీ ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ అయితే ఉండాలి. ఇది నేను దీని స్ట్రాటజీ అంతా కూడా నేను ఏంటంటే ఇప్పుడు గైడెన్స్ వీడియోలో చెప్పాను అనమాట. ఓకే, ఆల్రెడీ ఎవరైతే గైడెన్స్ బ్యాచ్ ఉన్నారో సో వాళ్ళకి నేను చెప్పాను అది ఏ విధంగా ఫ్లో ఉండాలని చెప్పాను, అది మీకు ఇక్కడ రివీల్ చేయకూడదు. ఓకే, సారీ. నెక్స్ట్ ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూసాను. సో ఇక్కడ అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూసానంటే ఇప్పుడు ఆడీ ఇక్కడ కవర్ చేసింది వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూసాను అనేసరికి ఇప్పుడు మల్టీ డైమెన్షన్ అప్రోచ్ వచ్చరికి ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్ దాంట్లో మళ్ళీ 3 సబ్ డైమెన్షన్స్ అని చెప్తాం కదా, దీనికి లాజిక్ ఏంటి ఇదనమాట. ఓకే, కాబట్టి దీన్ని ఇక్కడ డీకోడ్ చేసుకుంటూ హిట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఇవాల్యుయేషన్ మార్కింగ్ అనేది క్రెడిట్ విల్ బి గివెన్ ఫర్ ద ఫాలోయింగ్ అబ్జర్వింగ్ ఎస్టాబ్లిష్ రూల్స్ అండ్ ఫార్మాట్ ఫర్ ఎస్ఏ రైటింగ్. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ అనేది ఇప్పుడు నేను ఒకలా రాస్తాను, ఓకే మీరు ఒకలా రాస్తారు, ఇంకొకరు వేరే ఫార్మాట్ ఉంటుంది. ఓకే, దీనికి ఇలాగే రాయాలని ఎక్కడ కూడా రూల్ అయితే లేదు, ఒక్కొక్కది ఒక్కో టైప్లో ఉంటుంది అప్రోచ్. నాది వేరే ఉంటుంది, మీది వేరే ఉంటుంది, మీ ఫ్రెండ్ది వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్ అయితే తీసుకోవచ్చు కానీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే, ఎవరి ఓన్ స్ట్రాటజీ వాళ్ళదే ఉంటుంది కంపల్సరీగా ఎస్ఏ పేపర్కి అయితే మాత్రం. సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఆటోమేటికలీ ఆ ఫ్లో అవుతుందో దాన్ని రైట్ వేలో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ, కొంతమంది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఉంటుంది, అది ఎవరైతే హిందూ ఎడిటోరియల్స్ కానీ లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్స్ అవుతారో ఎక్కువ బాగా ఆ ఫ్లోని అర్థం చేసుకుంటారు.
ఆ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మధ్యన ఏది ప్రెసెంట్ చేయాలనేది క్లియర్ గా తెలిసిపోతుంది. కాబట్టి దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ స్ట్రాటజీ వాదు కాబట్టి నేను అది పాయింట్ అవుట్ చేయకూడదు, అది తప్పు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఈ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మీ ఆలోచన విధానం ఏముంది, ఓకే, సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, సో మీరు ఏ విధంగా ప్రెసెంట్ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఓవరాల్ గా అది మనకి తెలుస్తుంది. అంటే వన్స్ మీరు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కొంతమంది అంటే ఒక కోర్ తో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేనైతే ఒక యాంగ్డోట్ తో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో యాంగ్డోట్ తో స్టార్ట్ చేసి స్టార్టింగ్ అంతా చెప్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పి. సో నెక్స్ట్ ఏ విధంగా కంక్లూడ్ చేస్తాను అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంక్లూజన్ కే మెయిన్ అనమాట. ఓకే, ఇంట్రో అండ్ కంక్లూజన్ పార్ట్ అనేది పెద్ద గేమ్ చేంజర్. చాలా మంది తెలియదు, నిజంగా చెప్తున్నా ఇది చాలా మంది తెలియదు. మీకు జనరల్ స్టడీస్ పేపర్ లో కానీ ఎస్ఏ పేపర్స్ లో కానీ చూసుకుంటే మెయిన్ గా కామన్ గా వచ్చే మార్క్స్ అంతా కూడా ఏదైతే మనం జనరల్ స్టడీస్ పేపర్ అయితే బాడీ పారాగ్రాఫ్ పాఠం కూడా లేకపోతే మీరు పాయింట్ వైజ్ ఏదో రాస్తున్నారో అది చాలా కామన్ గా ఉండేది. ఎక్కడ నిజంగా గేమ్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఇంట్రొడక్షన్ పార్ట్ లోనే అండ్ కంక్లూజన్ పార్ట్ లోనే. సో అక్కడ కరెక్ట్ గా మీరు కనుక టార్గెట్ చేసుకుంటే మిగతా కాంపిటేటర్స్ మీద మీరు ఎక్స్ట్రా 1 to 2 marks అనేది ఎక్స్ట్రా గెయిన్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్ లోనే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా మీ గ్రాఫ్ అనేది మీ స్కోర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కూడా మరి మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. ఎవరైనా మీకు తెలిసిన యూపీఎస్ఎస్సీ వెళ్తారు క్లియర్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళు ఉంటే నేను చెప్పిన పాయింట్ వాళ్ళని అడగండి, డెఫినెట్ గా మీకు ఇదే కరెక్ట్ అని చెప్తారు. ఓకే, కాబట్టి ఇంట్రొడక్షన్ కంక్లూజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా బాగా రాస్తున్నారు, కిందకి వచ్చరికి మొత్తం గ్రాఫ్ అంతా పడిపోతుంది. సో ఫస్ట్ లో ఏదైతే టెంపో మెయింటైన్ చేస్తారో లాస్ట్ వరకు అదే టెంపో మెయింటైన్ చేయాలి అండ్ రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇది మనకి ఏంటంటే ఏబిపిఎస్సీ తలకా ఎగ్జాక్ట్ డిమాండ్. సో ఇప్పుడు యూపీఎస్సీ కూడా ఏం చెప్తుంది, క్యాండిడేట్స్ మే బి రిక్వైర్డ్ టు రైట్ ఎసేస్ ఆన్ మల్టిపుల్ టాపిక్స్, దే విల్ బి ఎక్స్పెక్ట్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎసే, టు అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్ అండ్ టు రైట్ కన్సైజ్లీ, క్రెడిట్ విల్ బి గివెన్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నారు. సేమ్ ఇది కూడా అదే చెప్తున్నారు. ఓకే, యూపీఎస్సీ ఏంటి, కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎసే. సో ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకూడదు, ఎక్కడ అవుట్ ఆఫ్ ద వే వెళ్లకుండా ఏదైతే క్వశ్చన్ తరక డిమాండ్ ఉందో దాన్ని మైండ్ లో పెట్టుకుని ప్రతిదీ కూడా చేయాలి. నెక్స్ట్ అరేంజ్ దర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే ఇక్కడ మల్టీ డైమెన్షన్ అప్రోచ్, సబ్ డైమెన్షన్ అనేది ఒక ఆన్సర్ రాయకముందే అంటే ఎస్ఏ రాయకముందే ఒక రఫ్ స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం కదా, చాలా మంది చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే నా గైడెన్స్ బ్యాచ్ ఎవరైతే ఆన్సర్స్ చెప్పారో ఫస్ట్ నేను చెప్పింది అంటే ఫస్ట్ ఒక 10 to 15 minutes అనేది దీని మీద మీరు వర్క్ చేయండి. ఇంట్రో యాంక్లోట్ ఏం రాయాలి, కోట్ ఏం రాయాలి, ఆ తర్వాత ఇంట్రొడక్షన్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకున్న తర్వాత మల్టీ డైమెన్షన్స్ లో ఏ రాయాలి, దాంట్లో మళ్ళీ సబ్ డైమెన్షన్స్ ఏ రావాలి, అండ్ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఫ్లోలో చేసుకుని అండ్ కంక్లూషన్ లో ఏ విధంగా క్లోజ్ చేయాలి ఇవన్నీ కూడా ఒక రఫ్ స్ట్రక్చర్ అనేది మీరు తీసుకోండి అని చెప్పి ఆ తర్వాత ఎస్ఏ రాయమని చెప్పారు అనమాట, ఇంతకుముందు ఇచ్చిన ఇన్పుట్స్. ఓకే, సో డెఫినెట్ గా మీరు అదే చేస్తున్నారు అండ్ కాదే రైట్ వేలో వర్కౌట్ చేస్తే మీకు అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో అదనమాట ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో రాయాలి అండ్ టు రైట్ కన్సైజ్లీ. ఓకే, సో ఇది అనమాట టోటల్ ఏపీఎస్సీ అండ్ యూపీఎస్సీ తరక డిపెండ్. ఇప్పుడు మనం ఫాలోవర్స్ అండ్ చెక్ లిస్ట్ ఏంటి అంటే ఇప్పుడు అది నా పర్స్పెక్టివ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు చాయిస్ ఉన్నది, సో ఆ చాయిస్ అనేది చాలా చాలా డేంజరస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో మీకు ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఉంది. సో ఇక్కడ 3 questions ఇచ్చినప్పుడు దాంట్లో 2 కనుక మీకు తెలిస్తే ఏది బాగా రాయగలరు అనేది దాని మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్స్ ఆ క్వశ్చన్స్ అనేది వేరు, ఇప్పుడు ఏపీఎస్సీ ఏంటంటే కొంచెం నాకు డిఫరెంట్ గా కనిపిస్తుంది. కాబట్టి యూపీఎస్సీని ఏపీఎస్సీని మనం కంపేర్ చేయకూడదు ఎస్ఏ క్వశ్చన్ ఫార్మాట్ ప్రకారంగా. ఓకే, మేబీ మారితే మారచ్చు, కానీ ప్రీవియస్ పేపర్స్ కనుక అనలైజ్ చేసుకుంటే ఇవి క్వశ్చన్ ఫార్మాట్ లో ఇస్తున్నారు. కాబట్టి క్వశ్చన్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అండ్ క్వశ్చన్ తరగతి డిమాండ్ ఏంటి, సో దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో ఏది బాగా రాయగలరు అండ్ దేని మీద మీకు బాగా గ్రిప్ ఉంది అనేది మీకు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిఎస్ఐఆర్ ఆప్షన్ ఉంది, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వాళ్ళంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ చాలా బాగా రాయగలరు. ఓకే, అలాగే ఇప్పుడు రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా బాగా రాయగలం, అంటే ఇన్ కేస్ మీకు ఆంధ్ర రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మీరు డే టు డే అబ్జర్వేషన్ చేసుకున్నా సరే లేకపోతే అన్ని గ్రిప్ ఉన్నా సరే రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా బాగా రాయొచ్చు. అంటే చెప్తున్నా ఎలాగా ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రాంగ్ ఏరియా ఉంటుంది, సో దాని ప్రకారం నేను చెప్తున్నా. ఓకే, కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ చూసిన వెంటనే ఇది వచ్చి ఉన్న వెళ్ళిపోకండి. ఓకే, సో దీని తర్వాత స్కోప్ ఎంత ఉంది అంటే ఆ క్వశ్చన్ ప్రకారం మనం ఎంత ఆన్సర్ రాయగలిగితే ఎన్ని మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా
మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కూడా చాలా ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి, అది మీకు తర్వాత మీకు చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద లేకపోతే ఇంటర్నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మీరు రైట్ వేలో అప్రోచ్ ఇవ్వాలి అండ్ ఎలాంటి మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ రాయాలి అండ్ దాంట్లో సబ్ డైమెన్షన్స్ ఏంటుంటాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అక్కడ ఇంటర్నేషనల్ వచ్చే చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ రాసినట్టు మన పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా మారిపోతుంది. ఓకే, కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్ అయితే ఐఆర్ లాంటి ఏరియాస్ కానీ లేదా ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో మీకు మంచి కమాండ్ ఉంటే, మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు దాని మీద వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు జడ్జ్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏది బాగా వచ్చని రాకుండా ఏది బాగా ప్రెజెంట్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనే దాని మీద ఉండాలి. అదే కదా మనం అనుకుంటాం పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటాం కదా. సో దాని మీద బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, కాబట్టి మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ ఆ పర్టికులర్ క్వశ్చన్ చూసిన తర్వాత మీరు ఇవన్నీ కూడా రాయగలరా లేదనేది కూడా ఆలోచించుకోండి. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఎగ్జాక్ట్ గా మీరు చదివిన ఎస్ఏ అక్కడ రావాలని రూల్ లేదు కదా. నేను ఎగ్జామ్ కండిషన్స్ నుంచి మాట్లాడుతున్నా, ఓకే, బయట నుంచి కాదు, ఎగ్జామ్ కండిషన్స్. ఇన్ కేసు కరెంట్ అఫైర్స్ సెక్షన్ లో మీకు మూడు క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు మూడింటి మీద ఓన్లీ ఒక 70% ఐడియా ఉండడం లేకపోతే 50% ఐడియా ఉండడం లేకపోతే ఒక 25% ఐడియా ఉన్నప్పుడు దేని మీద వెళ్తాం, ఆటోమేటిక్ గా మనకి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ బేస్ ఉన్న దాని మీద వెళ్తాం. కానీ ఆ నాలెడ్జ్ బేస్ లో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా, సో ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం రాయగలమా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. అందుకే ఇక్కడ నేను చెప్పానంటే పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను, ఎగ్జామ్ కండిషన్స్ లో మన థాట్ ప్రాసెస్ అనేది మారిపోతుంది. ఇన్ కేసు మనకి వచ్చిన క్వశ్చన్ అయితే మన కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఇన్ కేసు రాకపోతే మాత్రం నిజంగా ప్యానిక్ అవుతారు. సో ప్యానిక్ సిచ్యువేషన్ లో మనం చదివింది కూడా మర్చిపోతాం, ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మిస్ కొట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్యానిక్ అవ్వకుండా ఏపీపీఎస్సీ తరగ డిమాండ్ ఏంటి, సో ఆ క్వశ్చన్ మీకు ఏదైతే ఒక 60% 70% ఐడియా ఉందో సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక్కొక్కటి కూడా డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కాబట్టి ఈ స్టెప్స్ అన్ని కూడా మీకు ఐడియా ఉంటే అప్పుడు మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ చూసిన వెంటనే ఇది నాకు వచ్చాయని రాసేయడానికి డైరెక్ట్ గా వెళ్ళిపోకండి. మీరు చూడండి దాని తరగ స్కోప్ ఎంతవరకు ఉంది, మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను, అంటే ఈ ఇలాంటి చెక్ లిస్ట్ అంతా మీ దగ్గర రెడీమేడ్ గా ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అందుకే మీకు చెక్ లిస్ట్ అని చెప్పాను అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఏంటి క్వశ్చన్ తలక పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఏ ఇప్పుడు ఆ క్వశ్చన్ చూసారు కదా, ఆ క్వశ్చన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో ఒక మూడు క్వశ్చన్ ఉన్నాయి కదా, ఆ మూడు క్వశ్చన్ లో ఏదో ఒక ఎస్ఏ మీరు ప్రాక్టీస్ చేసింది వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఆ ఎస్ఏ కనుక కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అది వెల్ అండ్ గుడ్, మీరు మాక్సిమం మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు. ఇన్ కేసు ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడు ఏ విధంగా ఆలోచించాలనేది కూడా ఇప్పటి నుంచే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ లో మీరు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఇప్పటి నుంచే మీరు ఫిక్స్ అవ్వాలి. సో ఇన్ కేసు నేను ప్రిపేర్ అయిన ఎస్ఏ రాకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఏ విధంగా నా అప్రోచ్ ఉండాలనేది ఇప్పుడే మీరు ఆలోచించాలి. ఎగ్జామ్ లో కూర్చొని ఆలోచించే అంత టైం లేదు, ఎందుకంటే అక్కడ మీకు తెలియకుండానే చాలా ఫాస్ట్ గా టైం అయితే అయిపోతుంది అండ్ ఎక్కువ ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ టైంలో కూడా ప్యానిక్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రాక్టీస్ చేసిన ఎస్ఏ ఈ పర్టికులర్ సెక్షన్ లో రాకపోతే ఏంటి పరిస్థితి, సో అప్పుడు ఏ విధంగా నా అప్రోచ్ ఉండాలి అనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఓకే, ఓకే, సో ఇన్ కేసు ఎస్ఏ వచ్చింది, మీరు బాగా ప్రిపేర్ అయిన ఎస్ఏ వచ్చింది, ఓకే, ఇప్పుడు దాని తరకు ప్రాసెస్ అంతా కూడా మీ ఒక రెఫర్ లో మీరు రాస్తా పోతూ ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ ఏపీపీఎస్సీ తరఫు డిమాండ్ నేను చెప్పాను, వెల్ ఆర్ గుడ్ పీస్ ఆఫ్ రైటింగ్. ఓకే, అయితే ఇక్కడ మీకు ఏపీపీఎస్సీ తరఫు డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఈ ఎస్ఏస్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ముందుగానే మీరు ఈ ఇందాక మీరు చెప్పినప్పుడు 3 solid examples అనేవి మీ దగ్గర ఉండాలి, అది కూడా విత్ బ్యాలెన్స్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఖచ్చితంగా మీరు ఉండాలి, మీరు ఫాలో అవ్వాలి, ఎందుకంటే మీరు రాయాల్సిన 800 words అనమాట. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఒక 3 solid examples అయితే మీరు ఉండాలి విత్ బ్యాలెన్స్ ఆర్గ్యుమెంట్స్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ మీ స్టైల్లో మీరు ఫ్రేమ్ చేసుకోండి. సో అది ఏదైనా అవచ్చు, అది ఏ ఇష్యూ అయినా అవచ్చు, ఖచ్చితంగా మీ దగ్గర 3 solid examples అయితే ఉండాలి విత్ బ్యాలెన్స్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది మిస్ కొడుతున్నారు. ఓకే, ఏంటంటే కనీసం ఒక 2-3 connections అయితే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అయితే ఉండాలి. సో ఏదైతే ఎస్ఏ వచ్చిందో
దానికి రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో కనీసం రెండు మూడు కనెక్షన్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కి రిలేట్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను చూసిన ఆన్సర్ స్క్రిప్ట్ చేయాలి, ఇది కంప్లీట్ గా వదిలేశాను అండ్ చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది వాళ్ళకి, ఇలాంటి ఏరియాస్ మిస్ చేయొద్దు అండ్ ఇక్కడ మీరు మార్క్స్ లూజ్ అవుతున్నారని చెప్పి. ఓకే, కాబట్టి మీరు కూడా ఏమైనా మిస్ చేసి ఉంటే దయచేసి యాడ్ చేసుకోండి, అనవసరంగా చేతుల ద్వారా మార్కులు అయితే పోగొట్టుకోకండి, ఎందుకంటే ఆ 1 to 2 marks డిసైడ్ చేస్తుంది ఫేట్ని. కాబట్టి ఖచ్చితంగా ఇవి మీ దగ్గర మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఆలోచించుకోండి, మళ్ళీ అప్పుడు ఎగ్జామ్ టైంలో అంటే ఫ్రేమ్ చేయడం అంటే కష్టం. ఓకే, నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ సబ్ డైమెన్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ కోడ్స్ అనేవి ఏంటంటే ఎగ్జాక్ట్ గా మీరు రిఫ్రెష్ చేయాలి, మీరు సొంతంగా ఏదో రాయడానికి ట్రై చేయండి. కోట్ అనేది చాలా మంది మీరు బైహార్ట్ చేసే ఉంటారు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోడ్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కోడ్స్ కానీ, ఉమెన్ రిలేటెడ్ కోడ్స్ కానీ చాలా థీమ్స్ అయితే ఉన్నాయి కదా, దానికి సంబంధించిన కోడ్స్ అని కూడా బైహార్ట్ చేసే ఉంటారు. ఒక్కొక్క థీమ్ కి కనీసం ఒక ట్రెండ్ బైహార్ట్ చేసి ఉంటారు. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఏదైతే బైహార్ట్ చేశారో సేమ్ అలా మీరు ప్రెజెంట్ చేయండి. ఇన్ కేసు అలా ప్రెజెంట్ చేయకపోతే మాత్రం కోట్ అయితే రాయొద్దు. ఓకే, మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇన్ కేసు ఎగ్జాక్ట్ గా మీరు అక్కడ రిఫ్లెక్ట్ చేయకపోతే ఆన్సర్ షీట్ లో ఆ కోట్ అయితే రాయకండి. ఓకే, నెక్స్ట్ కీవర్డ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవాల్యుయేటర్ ఖచ్చితంగా కీవర్డ్స్ అండ్ ఫ్రేజెస్ కోసం ఎత్తుతూ ఉంటారు, అది జనరల్ స్టడీస్ లో కావచ్చు, ఎస్ఏలో కావచ్చు, ఇవి అయితే మాత్రం మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఎస్ఏకి కొన్ని సెట్ ఆఫ్ కీవర్డ్స్ అయితే ఉంటాయి, ఆ కీవర్డ్స్ ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఏదో జనరల్ గా రాసేట్ రాయకుండా మనకేంటి ఏబిపిఎస్సీ తరగతి డిమాండ్ అండ్ టెక్నికాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ టెక్నికాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అనేది మెయింటైన్ చేయడానికి కీవర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అనేది చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమెన్షన్ గురించి చెప్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే ఫస్ట్ రాస్తారు కదా, ఆ స్టేట్మెంట్ అయితే అంటే పేరర్లో ఫస్ట్ లైన్ అయితే రాసి ఫుల్ స్టాప్ దాకా వెళ్తుంది కదా, అది స్టేట్మెంట్ అంటాం కదా, ఆ స్టేట్మెంట్ లోనే 60% ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసేది లేదు కానీ మీరు రాసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఎడిటోరియల్స్ కానీ మీరు చదువుతున్నప్పుడు ఆ ఫస్ట్ పాయింట్ లోనే ఆ పారాగ్రాఫ్ తరగా 60% ఆఫ్ ద మీనింగ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీరు రాసేవన్నీ కూడా సపోర్టింగ్ థింగ్స్. ఓకే, సపోర్టింగ్ స్టేట్మెంట్స్. సో ఆ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ కి మీకు ఈ డేటా పాయింట్ అనేది చాలా చాలా అవసరం. ఆల్రెడీ మీకు వాల్యుయేషన్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇచ్చాను, అలాగే ఆ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ రాయడానికి రిపోర్ట్స్ అయితే చాలా చాలా అవసరం. ఓకే, కాబట్టి ఆ సపోర్టింగ్ థింగ్స్ కి ఈ డేటా పాయింట్ అండ్ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో అది కూడా లేకుండా వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఈ డేటా పాయింట్ అలాగే రిపోర్ట్స్. ఏదైతే డేటా పాయింట్ అంటే నథింగ్ బట్ నంబర్స్ అనమాట. సో బడ్జెట్లో కానీ, ఎకనామిక్ సర్వేలో కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్లో లేటెస్ట్గా వస్తున్న థింగ్స్ ని బేస్ చేసుకుని కానీ డేటా పాయింట్ అంటే ఆ నంబర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు సపోర్టింగ్ స్టేట్మెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ అలాగే రిపోర్ట్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రిపోర్ట్స్ ఏవైతే లేటెస్ట్ రిపోర్ట్స్ అనేవి దానికి అనుకూలంగా సింక్ అయ్యేటట్టు అక్కడ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా రాయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాంగ్డోర్స్. సో ఇది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, యాంగ్డోర్స్ ఇది కూడా హ్యాండీగా మీ దగ్గర ఉండాలి. ఓకే, యాంగ్డోర్స్ కోడ్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర హ్యాండీగా ఉంటేనే అప్పుడు మీరు ఎస్ఏని రైట్ వేలో వితౌట్ ఎనీ ప్యానిక్ మీరు రాయగలరు. ఓకే, సో ఇవన్నీ అంటే మనకి ఎగ్జామ్ కండిషన్స్ లో ఒక్కొక్కటి రైట్ వేలో ప్రెజెంట్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఏది మిస్ అయినా కొంతవరకు అది నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది, ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇలా రాస్తే ఖచ్చితంగా మీకు బెటర్ మార్క్స్ అయితే వస్తాయి మిగతా ఆస్పిరెంట్స్ కన్నా. ఓకే, ఇక్కడ ఏంటంటే మన కాంపిటీషన్ ఎలా బీట్అవుట్ చేయాలనేది కూడా ఒక స్ట్రాటజీ అయితే ఉండాలి కదా, అది అంటున్నా. ఇక్కడ ఏంటంటే హౌ టు స్కోర్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నాలెడ్జ్ అక్యుమినేషన్ అనేది వేరు అండ్ మార్క్స్ స్కోర్ చేయడం అనేది వేరు. సో నాలెడ్జ్ అక్యుమినేషన్ ఉన్నా సరే మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో కూడా ఆ టెక్నిక్ అనేది తెలియాలి, అది మీకు చెప్తుంది. ఓకే, మీకు చెప్తుంది ఏంటంటే ప్రతిసారి కూడా ప్రతి ఎగ్జామ్ అప్పుడు కూడా నేను డిస్కస్ చేసానంటే హౌ టు స్కోర్ మార్క్స్ అనేది కూడా తెలియాలి. నాలెడ్జ్ అక్యుమినేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, అండ్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా సరే దాన్ని రైట్ వేలో ఎలా ప్రెజెంట్ చేయాలనేది కూడా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కొంచెం ఆలోచించండి. సో ఏదైతే మీకు ఈ చెక్ లిస్ట్ ఇచ్చానో, ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ఆ క్వశ్చన్ ఎస్ఏ ఏదైతే మీకు ఎగ్జామ్లో వచ్చిందో అది ఇంతకుముందు ప్రాక్టీస్ చేశారు లేదా, ఇన్ కేసు అది ప్రాక్టీస్ చేయని క్వశ్చన్ వస్తే అప్పుడు ఏ విధంగా మన అప్రోచ్ ఉండాలి అండ్ ఈ చెక్ లిస్ట్ అంతా కూడా మీకు ఇచ్చాను. సో ఎస్ఏలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జాక్ట్గా ఏవైతే ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ తరగతి డిపెండ్ ఉందో సో దానికి తగినట్టు మనం ఏ విధంగా మన సైడ్ నుంచి ది బెస్ట్ ఎలా ఇవ్వాలనేది మీకు దీంట్లో చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఎస్ఏ అనేది చాలా చాలా స్కోరింగ్ పేపర్, దీంట్లో కనుక మార్క్స్ తక్కువ వచ్చాయంటే మిగతా దాంట్లో
బీట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళడం మిగతా కాంపిటీషన్ ని కొంచెం కాంప్లీట్ అవుతుంది. కాబట్టి బెటర్ మీరు ఏంటి ఎస్ఏలో ది బెస్ట్ అయితే ఇవ్వండి అండ్ మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో అది నేను చెప్పాలనుకుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు మెయిల్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.